హలో గైస్ వెల్కమ్ టు శృతి వరల్డ్. సో ఈ రోజు ఓటింగ్ పర్సంటేజ్ అంటే ఈ రోజు లాస్ట్ డే దేనికి మిడ్ వీక్ ఎలిమినేషన్ కి అంటే ఈ రోజు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ కి ఇదే ఓటింగ్ లాస్ట్ డే అని చెప్పొచ్చు. సో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అండ్ ఎవరు అయ్యే ఛాన్స్ ఉంది అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చి వీడియో చూడటం స్టార్ట్ చేయండి. సో అన్నిట్లో రోహిత్ అయితే టాప్ లిస్ట్ లో ఉన్నాడు, సారీ రేవంత్. సో రేవంత్ టాప్ లిస్ట్ లో ఉన్నాడు, దట్ టు 28% తో. అంటే ఫస్ట్ డే 30-40 కి వెళ్ళిన ఓటింగ్ పర్సంటేజ్ ఈ రోజే కాస్త తగ్గింది అని చెప్పొచ్చు. ఎందుకంటే జర్నీ అయితే ఫస్ట్ డే వచ్చింది కాబట్టి ఆ రోజు చాలా ఇంపాక్ట్ చూపించింది, ఓటింగ్ పర్సంటేజ్ కూడా బీభత్సంగా పెరిగిపోయింది. బట్ సెకండ్ డే అనేది నిన్న రోహిత్ జర్నీ ఆదిరెడ్డి జర్నీ రావడం వల్ల నిన్న రోహిత్ కి బాగా ప్లస్ అయింది అని అనిపించింది, ఆదిరెడ్డి ఓటింగ్ పర్సంటేజ్ అంతగా పెరగలేదు అనిపించింది. సో అలా రేవంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో శ్రీహాన్ కొనసాగుతున్నాడు 17% తో. ఇక థర్డ్ ప్లేస్ లో వచ్చేసి రోహిత్ ఉన్నాడు 16% తో. ఇక రోహిత్ థర్డ్ ప్లేస్ లో ఉంటే ఫోర్త్ ప్లేస్ లో కీర్తి ఉంది, చాలా సెటిల్డ్ గా ఉంది అని చెప్పొచ్చు. బట్ చెప్పలేము ఏదైనా జరగవచ్చు బిగ్ బాస్ హౌస్ లో. సో కీర్తి వచ్చేసి ఇక్కడ 14% తో, అంటే ఫోర్త్ ప్లేస్ లో 14% తో ఉంటే దాని తర్వాత అంటే కీర్తి తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ లో ఆది ఉన్నారు. సో ఆదిరెడ్డికి కూడా దాదాపు కీర్తికి వస్తున్న ఓటింగే వస్తుంది అని చెప్పొచ్చు. ఓటింగ్ పర్సంటేజ్ లో కీర్తి ఆదిరెడ్డి సేమ్ ఉన్నారు. ఈవెన్ ఆదిరెడ్డి కూడా అప్పుడప్పుడు రోహిత్ కి దగ్గరలో కూడా వెళ్తున్నాడు అని చెప్పొచ్చు. రోహిత్ ఓటింగ్ కూడా కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది అని చెప్పొచ్చు, ఎందుకంటే క్లారిటీ అనేది ఉండదు మనకు. నిన్న జర్నీ వీళ్ళది ప్రొజెక్ట్ చేశారు కాబట్టి, ఇట్ మీన్స్ టెలికాస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ కాస్తంత ఇంప్రూవ్ అయింది అని చెప్పొచ్చు. ఇక లీస్ట్ అండ్ డేంజర్ జోన్ లో వచ్చేసి శ్రీ సత్య ఉంది. ఈవెన్ 10% కి బిలో ఉంది శ్రీ సత్య ఓటింగ్ పర్సంటేజ్, అఫీషియల్ లో ఎలా ఉందో తెలీదు. బట్ అన్అఫీషియల్ అలాగే యూట్యూబ్ స్ట్రా పోల్స్ ఇలా ఏ పోల్స్ లో చూసినా శ్రీ సత్య అయితే డేంజర్ జోన్ లో ఉంది అండ్ లీస్ట్ లో ఉంది, కంప్లీట్ గా డేంజర్ జోన్ లో ఉంది. ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది శ్రీ సత్య అనే అనుకునేంతగా డేంజర్ జోన్ లో ఉంది. బట్ బిగ్ బాస్ ఏం డిసైడ్ చేస్తాడో తెలియదు, ఎందుకంటే గత 6-7 వారాలుగా శ్రీ సత్య డేంజర్ జోన్ లో ఉంది, లీస్ట్ లో ఉంది, ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది అని అనుకుంటూనే వస్తున్నాం, తను సేవ్ అవుతూనే వస్తుంది. కాబట్టి శ్రీ సత్య విషయంలో హోప్స్ అయితే లేవు, బిగ్ బాస్ ఏదో చేస్తున్నాడు అని అనిపిస్తుంది. లేదు అఫీషియల్ లో వేస్తున్నారు వాళ్ళ ఓట్స్, ఖచ్చితంగా అఫీషియల్ లో వేయట్లేదు అంటే వాళ్ళ తెలివికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్ని వీక్స్ కంటిన్యూగా ఈమె డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ వేస్తున్నారు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి కదా, వాళ్ళ స్ట్రాటజీకి గ్రేట్ అని చెప్పాలి. అందే శ్రీ సత్య డేంజర్ జోన్ లో ఉంది అని చెప్పేసి మిగతా వాళ్ళు ఏమంటారు సేఫ్ ఏమంటారు మా నోళ్ళు సేఫ్ లోనే ఉన్నట్లే అనే ఒక లైట్ తీసుకుంటారు కదా ఓటింగ్ అనేది, అట్లా ఈజీ ఏమైనా చేస్తున్నారా స్ట్రాటజీ ఏమైనా ప్లే చేస్తున్నారా అన్నట్టుగానే ఉంది. సో మొత్తానికి ఈ అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారంగా అయితే శ్రీ సత్య 100% 100 కి 1000% ఎలిమినేట్ అవ్వాలి. కానీ అఫీషియల్ లో చాలా వరకు శ్రీ సత్య కొంచెం టాప్ లోనే ఉంది, 3rd-4th place లో ఉంది అన్నట్టుగా న్యూస్ వస్తుంది. బట్ అన్అఫీషియల్ ప్రకారం చూసుకుంటే రేవంత్ 1st place, 2nd place శ్రీహాన్, 3rd place ఆదిరెడ్డి, 4th place రోహిత్, 5th place కీర్తి, 6th place లో శ్రీ సత్య ఉంది. బట్ అఫీషియల్ లో చూసుకుంటే 1st place లో రేవంత్, శ్రీహాన్ 2nd place లో, శ్రీహాన్ ఆదిరెడ్డి చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు 2nd place కి. 2nd place లో ఆదిరెడ్డి ఉంటాడా శ్రీహాన్ ఉంటాడా అనేది లాస్ట్ వరకు తెలీదు. బట్ నిన్న ఈ రోజు ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 3rd place లో ఆదిరెడ్డి సెటిల్ అయ్యేటట్టున్నాడు, 2nd place ని ఖచ్చితంగా శ్రీహాన్ గెలుచుకునేటట్టు ఉన్నాడు, సో కైవసం చేసుకునేటట్టున్నాడు. అలా అనఫీషియల్ ప్రకారంగా చూసుకుంటే రేవంత్ 1st place, 2nd place శ్రీహాన్, 3rd place ఆదిరెడ్డి, 4th place రోహిత్ ఆర్ కీర్తి. సో రోహిత్ కీర్తి ఇద్దరి ఉండేటట్టుగా ఉంది. చెప్పలేమో అఫీషియల్ లా కీర్తి కూడా ఓటింగ్ పర్సంటేజ్ బాగా ఉంది అంటున్నారు కాబట్టి ఇక 3rd place లో ఈ ముగ్గురు అంటే రోహిత్ గాని, రోహిత్, శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి ఈ 4 మెంబర్స్ ఉంటే 5th place లో సత్య గాని లేదంటే కీర్తి గాని ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ సత్య ఓటింగ్ పర్సంటేజ్ బెటర్ గా ఉంటే అఫీషియల్ లో తాను 5th place లో ఉండే ఛాన్స్ ఉంది. సో అలా చూసుకున్నా కీర్తి ఎలిమినేట్ అవుతుందేమో అని అనిపిస్తుంది అఫీషియల్ లో చూసుకుంటే. బట్ అన్అఫీషియల్ ప్రకారం అయితే శ్రీ సత్య, రోహిత్ అలాగే కీర్తి ఈ ముగ్గురులో ఎవరొకరు ఎలిమినేట్ అవ్వచ్చు. నాకు ఎందుకో ఈసారి సత్య కీర్తిలలో ఎవరో ఒకరు వెళ్తారేమో అని గట్టిగా అనిపిస్తుంది, రోహిత్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది. మరి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో అలాగే ఈ వీక్ ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే ఖచ్చితంగా సత్య కీర్తిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి. సో ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఎవరు వెళ్ళాలి అండ్ టాప్ 5 లో ఉండాల్సిన అర్హత ఎవరికి లేదు అని మీరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో నా లెక్క ప్రకారం అయితే శ్రీ సత్యనే ఎలిమినేట్ అవ్వాలి. శ్రీ సత్యకి టాప్ 5 లో ఉండేంతగా అంటే వెన్ కంపేర్ టు కీర్తి, రోహిత్ వీళ్ళందరితో కంపేర్ చేస్తే షీఈస్ నాట్ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5 అని నాకు అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే రెండు రకాలుగా ఆలోచించాలి మనం,
టాప్ 5 లో ఉండడానికి అర్హత ఎవరికుంది అండ్ లీస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఉండొచ్చు అనేది కూడా చూసుకుంటే శ్రీ సత్యకి బయటికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు బట్ బిగ్ బాస్ ఏం డిసైడ్ చేస్తాడో తెలియదు బట్ శ్రీ సత్య రోహిత్ కీర్తి ఈ ముగ్గురులలో ఒకరైతే ఈ రోజు ఖచ్చితంగా బయటికి వచ్చే ఛాన్స్ ఉంది మరి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా కామెంట్ చేయండి।